ओम गम गणपतये नमः। ओम गुम गुरुभ्यो नमः। तिरुपति पट्टणमुलोनी रेणिगुंट नुंडी मी गुणब्रह्म सरस्वती त्रिशक्ति डीएनए ऑस्ट्रोलॉजी यूट्यूब चैनल को स्वागत। ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మకర భావానికి మిగిలిన లగ్నాల నుంచి ఎలాంటి సంబంధం ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేయబోతున్నాను। ముఖ్యంగా మకర లగ్నము లేదా మకర రాశి అనేది కాలపురుషునికి పదవ భావంగా వస్తుంది। అంటే కాలపురుషునికి మొదటి భావము లేదా లగ్నం వచ్చే మేష మేషమైతే అక్కడి నుంచి లెక్కగట్టగలిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ పదవ భావం అనేది మకర భావంగా వస్తుంది। అయితే మకర భావముతో ఏ లగ్నానికి చెందినటువంటి వారైనా గాని ఎలాంటి సఫర్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్నదే ఇప్పుడు మనం చర్చించబోయేది। ఇక్కడ పదవ భావము అనేది కర్మ భావము అనడం కూడా జరుగుతుంది। కర్మ అంటే ఏమిటంటే వర్క్ చేయడం। ఆ భావం ఎప్పుడు ఏం కోరుతుందంటే ప్రతి లగ్నంలో నుండి ఆ వ్యక్తిని పని చేయి అని చెప్తుంది। అంటే ఆ యొక్క లగ్నము ఏదైతే ఉంటుందో మీది ఆ లగ్నములో నుంచి కుడివైపుకి లెక్కగడుతూ వెళ్తే ఈ యొక్క మకరము అనేది ఎన్నవ భావముగా వస్తుంది లేదా ఆ భావము ఏ రక్త సంబంధకులనైతే సూచిస్తుందో ఆ భావము మీ నుండి ఫుల్ గా వర్క్ తీసుకుంటుంది బాగా పిప్పి చేస్తుంది। అంటే పీల్చి పిప్పి చేస్తుంది అంటే చూడు అలాగా మీకు పొటెన్షియల్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది। మీరు ఎంత కష్టపడినా ఇంకా చేయి చేయాల్సింది ఇంకా ఉంది అంటే ఆ యొక్క భావము ఎప్పుడు గాని వర్క్ చేయమనే చెప్తూనే ఉంటుంది। నువ్వు అలసిపోయినావా లేకపోతే నువ్వు తిన్నావా లేదా నిద్రపోయినావా లేకపోతే ఏమైనావా అని నాకు అవసరం లేదు ఆ భావం మాత్రము పని చేయమనే చెప్తానే ఉంటుంది। అంటే దీని కారణం ఏమన్నా దానికి అధిపతి శని కదా మకర భావానికి అందుకనుకుంటున్నారంటే కాదు। ఎందుకంటే మకర కుంభ భావాలకి శని అధిపతే కానీ కుంభ భావానికి ఎందుకు పని చేయమని చెప్పరు చెప్పుడు ఆ భావము అంటే ఇక్కడ మకరం అనేది కాలపురుషునికి పదవ భావంగా రావడమే అని మనం అర్థం చేసుకోవాలి। దాని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనకి అంశాలన్నీ కూడా అర్థమవుతాయి। అంటే ఈ పదవ భావము అనబడే మకరము కాలపురుషునికి మీకు ఎన్నవ భావంగా వచ్చినా మీ లగ్నానికి రాశి కాదు మెయిన్ తీసుకోవాల్సింది మీ లగ్నానికి ఎన్నవ భావంగా వచ్చినా ఆ భావం ఏం చేస్తుందంటే మిమ్మల్ని బాగా డ్రైన్ చేస్తుంది పీల్చి పిప్పి చేస్తుంది మీ యొక్క ఎనర్జీని అంతా కూడాను లాగేసుకుంటుంది అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ। మిథున లగ్నానికి ఇప్పుడు మకర భావము ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది చూద్దామండి। డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మకర భావము అనేది కాలపురుషునికి పదవ భావం అయినప్పుడు ఆ భావం మన దగ్గర నుండి అధికమైనటువంటి శ్రమను ఎనర్జీని తీసుకుంటుంది అంటే మొత్తం పీల్చేస్తుంది అని చెప్తూ వస్తున్నాం। అలాంటప్పుడు మిథున లగ్నానికి మకర భావం అనేది 8వ భావంగా వస్తుంది। 8వ భావము మనకు ఏం తెలియజేస్తుందంటే ఆయుష్ని తెలియజేస్తుంది రిటైర్మెంట్ని తెలియజేస్తుంది స్ట్రెస్ని తెలియజేస్తుంది ఛాలెంజింగ్ చేసే విధానాన్ని తెలియజేస్తుంది స్పిరిచువల్ వరల్డ్ గురించి తెలియజేస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి కూడా తెలియజేస్తుంది।
అలాగే ఇన్సూరెన్స్ ని మనం డిపాజిట్ చేయడం గాని లేదా ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయడం గాని వాటి గురించి తెలియజేస్తుంది. కొన్ని అమానుష విషయాల గురించి కూడా తెలియజేస్తుంది, కొన్ని రహస్యాలను తెలియజేస్తుంది. అలాగే శరీర అవయవాల్లో మర్మావయ స్థానాన్ని కూడా తెలియజేస్తుంది. బంధుత్వములో మీ భార్య యొక్క కుటుంబాన్ని తెలియజేస్తుంది, లేదా మీ యొక్క భర్త యొక్క కుటుంబాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఏడికి రెండవ భావము ఎనిమిదవ భావం అవుతుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ మీరు అలాగే మీరు రిటైర్ అయిపోయినారు, మీకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలియజేస్తుంది. ఈ విషయాలన్నింటిలో కూడాను ఈ మకర భావము మిథున లగ్నానికి ఎనిమిదవ భావంగా రావడం వల్ల మీరు చాలా వరకు హార్డ్ వర్క్ చేయాలి. ఒక స్పిరిచువల్లోకి మీరు అడుగు పెట్టాలంటే మీరు అంత సులభంగా దాంట్లోకి అడుగు పెట్టలేరు. అనేకమైన కష్ట నష్టాలు పడి దాంట్లో మీరు పాఠాలు నేర్చుకుని ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికమైన స్ట్రెస్కి గురి అవుతారు. మానసికంగా మీకు మనసు స్థిరంగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఏ విషయాన్నైనా కానీ ఛాలెంజ్గా చేసుకుని మీ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. రిటైర్మెంట్ సమయంలో మీకు కొన్ని అవమానాలు జరగడానికి, అమానుష ప్రక్రియలు చేరడానికి కూడా చేయడానికి నా భావము వెనుకంజదు. ఒకవేళ మీకు పిఎఫ్ తీసుకోవాలన్నప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కోసం అనేక సార్లు తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క ఎనర్జీ అంతా కూడాను కరిగిపోతుంది, అలసిపోతారని చెప్పొచ్చు. ఒక విధంగా ఎన్నోసార్లు తిరిగినా గానీ ఆ యొక్క ప్రావిడెంట్ ఫండ్ మీ చేతికి వచ్చేసరికి ఏమంటారంటే తల ప్రాణం తోక్కొచ్చింది అనేసి సామెతలు చెప్తుంటారు ఇలా పెద్దవాళ్ళు. అలాగైపోతుంది, చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒక ఇన్సూరెన్స్ వేశారు, ఆ ఇన్సూరెన్స్లో మీకు మెచ్యూరిటీ వచ్చింది, ఆ ఇన్సూరెన్స్ మీ చేతికి వచ్చేసరికి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని చట్టాలు మారిపోయి ఇంకొక విధమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఆ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు మీ చేతికి రాకుండా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడవలసిన పరిస్థితిని కలిగిస్తుంది ఈ యొక్క ఎనిమిదవ భావంగా మిథున లగ్నానికి మకర భావం రావడం వల్ల. ఇవన్నీ జీవితంలో జరుగుతాయి. కావాలంటే మిథున లగ్నానికి చెందిన వారు ఇవన్నీ కూడా అనుభవించి ఉంటారు. ఇది ప్రాక్టికల్గా అనేకమైనటువంటి జాతకాలని మేము పరిశీలన చేయడం వల్ల దీన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చేర్చడం కూడా జరిగింది. ఇది మీరు గమనించవచ్చు కూడా. అలాగే మిథున లగ్నం అనేది గ్యాసిప్ లగ్నం. అది ఒక విషయాన్ని ఊరకనే ప్రాపగాండ చేసేస్తుంది, ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా చేసేస్తుంది. ఏమి లేకపోయినా మన గురించి అందరూ పోస్టులు వేసి అతికించేస్తారు, ప్రాపగాండ చేసేస్తారు. అలాంటి లగ్నానికి ఎనిమిదవ భావంగా మకర భావం రావడం అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇబ్బందుల్ని, స్ట్రెస్ని, ప్రెజర్ని కలిగిస్తుంది. ఒక ఆయుష్ విషయంలో కూడాను భయం అనేది ఉంటుంది. ఎవరితోనైనా స్కూటర్లో వెళ్ళాలనుకున్నా ఆ స్కూటర్ని డ్రైవ్ చేసే వారికంటే కూడాను మీరు వెనకాల కూర్చొని ఆ యొక్క స్కూటర్ తోలే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, అలా బ్రేకే, ఇలా బ్రేకే, స్పీడ్గా వెళ్ళొద్దు, అక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. మీరు ముందుగా వారికి సూచనిస్తూ భయపడిపోతారు. చివరికి గమ్యాన్ని చేరే లోపలే ఆ డ్రైవర్గా ఉన్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి అతన్ని భయభ్రాంతుల్ని కల్పించే విధంగా మీ మనసు ఆందోళనకరంగా కూడా ఉంటుంది. ఇక్కడ కూడాను ఆయుష్ విషయంలో చాలా వరకు అలసిపోయే విధంగా పనిచేస్తుంది ఈ యొక్క ఎనిమిదవ భావం. ఆ ఎనిమిదవ భావంలోనే ఆయుష్కారకుడైనటువంటి శని ఉంటే ఇంకా ఘోరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు కనబడతాయి. అప్పుడు ఎనిమిదవ భావం అనేది మిథున లగ్నానికి మకర భావం రావడము, ఆ భావానికి మీరు రుణపడి ఉండడము, ఎంత కష్టపడినా ఎంత అలసిపోయినట్లుగా ప్రయత్నం చేసినా మీ పనులు కాకపోవడము, ఇతరులు తృప్తి పొందకపోవడం, ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క కుటుంబము తృప్తి పొందదు. మీరు ఎన్ని పనులు చేసినా వారు తృప్తి పొందకుండానే జీవితాన్ని మీ నుండి ఎనర్జీ రూపంలో లాగేసుకుంటూనే గడుపుతారు. ఇందులో ఎలాంటి తేడానే ఉండదు. కావాలంటే దీన్ని ఒకవేళ మిథున లగ్నానికి చెందిన వారు, ముఖ్యంగా మిథున రాశి గురించి మీరు చెప్పకండి, మిథున లగ్నాన్ని గురించే నేను చెప్తున్నాను, దాని గురించి మాత్రమే చూడండి, ఖచ్చితంగా 100కి 200% నేను చెప్పిన విషయాలు అప్లై అవుతాయి. మరొక అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.